తెలంగాణ బీజేపీ నేతల మధ్య సమన్వయం లేదా పార్లమెంట్ పరిధిలోని నేతల ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారా? కోఆర్డినేషన్ కోసం పార్టీ పెద్దలు దృష్టి పెట్టారా? చక్కదిద్దే పనిలో పడ్డారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. డబుల్ ఇంజిన్ సీట్లు సాధించాలి, ఇక కాంగ్రెస్ ను కట్టడి చేయాలని ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా మోడీ తెలంగాణలో ఎన్నికల సభల్లో పాల్గొన్నారు, ఎన్నికల శంఖారావం పూరించి వెళ్లారు. అభ్యర్థులను కూడా ముందే ప్రకటించింది పార్టీ, అభ్యర్థుల ప్రచారం కూడా మొదలు పెట్టారు. అయితే పార్టీ కొన్ని నియోజకవర్గాలు అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. సగానికి పైగా సీట్లలో కొత్త వారిని బరిలోకి దించడంతో సమన్వయ లోపం కనిపిస్తుంది. అభ్యర్థులకు అక్కడక్కడ క్యాడర్ సహకరించడం లేదని తెలుస్తోంది. అభ్యర్థులతో మీటింగులు కూడా పెట్టడం లేదట. టికెట్ ఆశించిన వారు దూరంగా ఉంటున్నారట. తాము చెప్పిన వారికి టికెట్ ఇవ్వలేదని కొందరు నేతలు అడిగారు. ఒకటి రెండు చోట్ల అభ్యర్థులను మార్చాలని ఇంకా డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు. బీజేపీకి మంచి వాతావరణం ఉంది, ప్రజల్లో మోడీ పట్ల సానుకూలత ఉంది. ఈ టైంలో పార్టీ శ్రేణులు సరిగా పనిచేయకపోతే పార్టీ పైన ప్రభావం పడుతుందని ఆందోళనలో పార్టీ నాయకత్వంలో నెలకొంది. దీంతో చక్కదిద్దే పనిలో పడ్డది. పార్లమెంట్ నియోజకవర్గాల్లో సమన్వయ బాధ్యతల్ని పార్టీ పెద్దలకు అప్పగించింది. ఒక్కో నేతకు రెండు మూడు నియోజకవర్గాలు సమన్వయ బాధ్యతలు అప్పగించింది పార్టీ. పార్టీ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ రంగంలోకి దిగారు. నాగర్ కర్నూల్ హైదరాబాద్ నేతలతో భేటీ అయ్యారు, కలిసి పనిచేయాలని కోరారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి, ప్రస్తుత అభ్యర్థి కలిసి మీటింగ్లు పెట్టాలని, క్యాడర్లో భరోసా నింపాలని ఆదేశించారు. నాగర్ కర్నూల్లో 45% ఓట్లు సాధించాలని సూచించారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, చంద్రశేఖర్ తివారి, సునీల్ బన్సెల్లు నియోజకవర్గాలకు వెళ్లనున్నారు. సమన్వయ సమావేశాలు పెట్టనున్నారు. నేతల మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించే ప్రయత్నం చేయనున్నారు. క్యాండిడేట్లకు శ్రేణులకు మధ్య సయోధ్య కుదిర్చే పని చేయనున్నారు. ఎన్నికల్లో సాఫీగా పని జరిగే చూడనున్నారు. మరి నేతల ప్రయత్నం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. అవునన్నా కాదన్నా, ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఒక పాజిటివ్ వాతావరణం అయితే కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధించలేని ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తానంటుంది. ఇది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా పక్కన పెడితే బీజేపీలో ప్రస్తుతం ఇంటర్నల్ లుకలుకలు అయితే మొదలయ్యాయి. ఎందుకంటే బీజేపీ 17 నియోజకవర్గాలకు సంబంధించి 9 మందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చింది. దీంట్లో మరీ ముఖ్యంగా కొత్త వాళ్ళలో కొత్త వాళ్ళు అంటే ఆ నియోజకవర్గానికి కానీ కేవలం కనీసం అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి నాయకులకు కానీ ఏమాత్రం పరిచయం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దాంతో అప్పటి వరకు అక్కడ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మేము వాళ్ళ కోసం ఎందుకు పనిచేయాలి, కనీసం ఆ వ్యక్తి మమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, మాకు కనీసం ఫోన్ చేయట్లేదు, ప్రజల్లో తిరగట్లేదు, మేము ఎంతో కష్టపడి పార్టీని ఇప్పటివరకు బిల్డ్ చేశాము, ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఆ వ్యక్తిని మరొక వ్యక్తిని తీసుకొచ్చి పెడితే మంచిగా బీజేపీకి ఉన్నటువంటి గ్రాఫ్ కాస్త పడిపోతుంది, ఆ వ్యక్తి మాకు వద్దంటే వద్దని చెప్పేసి కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే రాష్ట్ర నాయకుల దృష్టికి, అదేవిధంగా కేంద్ర నాయకుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు మాకు వద్దు, మరొక్కసారి పునరాలోచించండి, అక్కడ ఎవరికైతే మీరు సీట్లు కేటాయించారో వాళ్ళ పేర్లు దయచేసి మార్చండి అని చెప్పేసి ప్రస్తుతం ఇంటర్నల్గా టాక్ నడుస్తున్న పరిస్థితి మనకు నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే శివప్రకాష్ రంగంలోకి దిగారు. మహబూబాద్కి సంబంధించి కానీ, హైదరాబాద్కి సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలతో అదేవిధంగా అభ్యర్థికి ఇద్దరికి మధ్య చర్చలు నడిపారు. అక్కడ ఒక సమన్వయం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ హైకమాండ్ కూడా గట్టిగా చెప్పింది, సమన్వయ కమిటీలు వేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకున్నటువంటి ఈ పాజిటివిటీని వదులుకోవడానికి సిద్ధంగా లేమని. ఇక్కడ బీజేపీకి ఒక సైడ్ కాదు, రెండు సైడ్ నుంచి తలనొప్పులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ కనుక తక్కువ స్థానాలు గెలిస్తే ఆటోమేటిక్గా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తాయి. కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళాయంటే అక్కడ కేంద్రంలో కూడా బీజేపీకి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి సంబంధించి ఇండియా కూటమికి ఎన్ని తక్కువ సీట్లు వస్తే అన్ని తక్కువ సీట్లు రావడానికి ప్రయత్నిస్తుందని చెప్పాలి.
ఇప్పుడు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఉన్నటువంటి వాటిని కూడా ఎప్పుడు లాక్కుందామా అని బీజేపీ చూస్తుంది. ఇక ఒక్కసారి మనం దక్షిణాది వైపు వద్దాం. దక్షిణాది వైపు చూసుకుంటే తమిళనాడులో కానీ కేరళలో కానీ ఇటు తెలంగాణలో గట్టిగా కాంగ్రెస్కి సంబంధించి ఓట్ బ్యాంకింగ్ అయితే ఉంది. ఈ ప్రాంతాల్లో కనుక కాంగ్రెస్ పుంజుకుంటే ఎక్కువ సీట్లను సాధించగలుగుతుంది ఎంపీకి సంబంధించి. సో ఈ మూడు ప్రాంతాల్లో క్లియర్గా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కి ఇవ్వద్దు అనుకున్నప్పుడు బీజేపీ ఏం చేయాలి అనే దాని మీద మల్లగుల్లాలు అయితే పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా ఆదిలాబాద్కి సంబంధించి నాగేష్కి అక్కడ కొంత పరిచయం ఉన్నప్పటికీ కూడా అతన్ని తీసుకొని పెట్టడం అనేది అక్కడ ఉన్నటువంటి క్యాడర్కి నచ్చట్లేదు, దాంతో అతన్ని కూడా వద్దంటున్నారు. ముఖ్యంగా నల్గొండకు సంబంధించి సైదిరెడ్డి విషయంలోనూ చాలా పెద్ద ఎత్తున నిరసనలు వినిపించాయి. హైదరాబాద్కి సంబంధించి మాధవికి ఇవ్వడం కూడా అసలు ఆమెకు పూర్తిగా కొత్త. ఆ హైదరాబాద్కి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆమెకు ఏం నాలెడ్జ్ ఉందని ఇస్తున్నారు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. బీబీ పాటిల్కి సంబంధించి అదే మాట వినిపిస్తుంది, సీతారాం నాయక్ సంబంధించి అదే మాట వినిపిస్తుంది, ఈవెన్ ఖమ్మంకి సంబంధించి కూడా అదే మాట వినిపిస్తుంది. సో ఎవరైతే గట్టిగా మనకు పోటీ ఇవ్వగలరు అనుకున్నారో అలాంటి రేసు గుర్రాలనే తీసుకొచ్చి మేము పెట్టాము. మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో పార్టీ గెలవడం ముఖ్యం, వ్యక్తులతో మనకు సంబంధం లేదు. వాళ్ళు కేవలం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టికెట్ కోసమే వచ్చారు అనుకుంటే రానివ్వండి. వాళ్ళు గెలవడం అనేది మన పార్టీకి ప్రస్తుతం అవసరం. ఎంత ఎక్కువ మంది ఎంపీలను గెలిపించుకోగలిగితే ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అనేటువంటి నినాదానికి మనం కట్టుబడి ఉన్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరు కూడా అభ్యర్థి ఎవరైనా కానీ పార్టీ కార్యకర్తలంతా కలిసి పనిచేయండి, మీకేమైనా సమస్యలు ఉంటే మనం తర్వాత చూసుకుందామని చెప్పేసి ఇప్పటికే అమిత్ షా గట్టిగా చెప్పి వెళ్ళడం జరిగింది. రాష్ట్ర నాయకులకు మరీ మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు అమిత్ షా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడైనా చిన్న లోపం ఉన్నా ఆ లోపాన్ని సరిచేయండి, ఎప్పటిలాగే మేమేదో వచ్చి చెప్పడం, మీరు తూతూ మంత్రంగా చేయడం, ఆ ఓట్లు తగ్గిపోవడం, మనం సీట్లు చేజార్చుకోవడం ఇలాంటివి మాత్రం చేయొద్దు. ఈసారి చాలా సీరియస్గా హైకమాండ్కి తెలంగాణకు సంబంధించి కాన్సన్ట్రేషన్ చేసింది అనే విషయాన్ని పదే పదే చెప్తున్నారు. మరి ఈ సమన్వయ కమిటీలు ఎంతవరకు పనిచేస్తాయి, నిజంగానే వర్కౌట్ అవుతుందా, లేదంటే మిగిలినటువంటి ప్రాంతాలకు సంబంధించి ఏం చేస్తారు? ఇప్పుడైతే 10 స్థానాలు ఏవైతే సిట్టింగ్లో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఇవ్వకపోయినా కూడా ఆ 4 స్థానాల మీద అయితే బీజేపీ గట్టి నమ్మకం పెట్టుకుంది. భువనగిరికి సంబంధించి కూడా అనుకుంటున్నారు, చెవెళ్ళకి సంబంధించి కూడా గెలుస్తామనుకుంటున్నారు, మహబూబ్ నగర్కి సంబంధించి కూడా అలాగే గట్టి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొంచెం కొంచెం ఎడ్జ్ ఉంది. మనకు కాంగ్రెస్కి పోటీ ఉంది, అక్కడ మనం కొంచెం గట్టి పోటీ ఇవ్వగలిగినా గెలుస్తాము, ఖచ్చితంగా 12 స్థానాలు మనం సాధిస్తాము మాకున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అని చెప్పేసి హైకమాండ్ అయితే చెప్తుంది. మరి చూడాలి కేంద్ర నాయకులు చెప్పినటువంటి పనిని రాష్ట్ర నాయకులు పాటిస్తారా, లేదా ఎప్పటిలాగానే చేసామంటే చేసాం చూసామంటే చూసాం అన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే బీజేపీకి సంబంధించి చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి సమయం. తెలంగాణలో అత్యధిక సీట్లు ఈసారి బీజేపీ కనుక సాధిస్తే కేంద్రంలో అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఈవెన్ కాంగ్రెస్ అంటే తెలంగాణలో కొట్టగలిగితే బీజేపీకి సంబంధించి రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలవడం అంటే అక్కడ అధికారంలోకి రావడం, ఇక్కడ కాంగ్రెస్కి తక్కువ స్థానాలు గెలిపించడం అంటే అక్కడ ప్రతిపక్షానికి తక్కువ సీట్లు సంపాదించిపెట్టడం. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం తెలంగాణ మీద అయితే గట్టి ఫోకస్ చేసింది. హైకమాండ్ నేతలు ఎప్పటికప్పుడు వాళ్ళకున్నటువంటి రిపోర్ట్స్ పరిశీలిస్తున్నారు, ఇక్కడ రాష్ట్ర నాయకులకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, సమన్వయ కమిటీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఎక్కడైనా కొంచెం అటు ఇటుగా ఉందంటే ఆ నాయకుల్ని పిలిచి మాట్లాడుతున్నారు. ఎప్పటిలాంటి పరిస్థితి అయితే లేదు, ఈసారి మనం చాలా గట్టిగా ఉండాలి అనేటువంటి మాటలు మాత్రం పదే పదే చెప్తున్నారు. చూడాలి మరి ఎలక్షన్స్ వరకు కూడా ఇదే కొనసాగిస్తారా, లేదా ఆ టైంలో మళ్ళీ ఏమైనా అటు ఇటు అవుతుందా, లేదా ఇప్పుడు కొన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని మార్చాలి అనేటువంటి మాట పదే పదే వినిపిస్తుంది. ఆ అభ్యర్థుల మార్పులు ఏమైనా ఉంటాయంటే ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం అలాంటివేవి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాము. మొత్తానికి చూడాలి బీజేపీకి సంబంధించి తను మోదీ కానీ అమిత్ షా కానీ వాళ్ళు వేసుకున్నటువంటి స్కెచ్ ప్రకారం అయితే ముందుకు వెళ్తున్నారు, తెలంగాణ మీద పూర్తి ఫోకస్ అయితే పెట్టారు. ఆ ఫోకస్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, నిజంగానే డబుల్ డిజిట్ గెలుచుకోగలిగితే మాత్రం బీజేపీకి సంబంధించి ఇది ఒక పెద్ద విక్టరీగానే మనం తీసుకోవచ్చు. ఓకే.